నాకు ఉద్యోగం రాని చెప్తా. మీరు పనిచేయండి, మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్ కు వచ్చేయండి. అక్కడ ఇలా ఇవ్వండి సార్, ఇదిగో సేతుపతి, నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకుంటరా. పెట్టా, ఊరికే వాగుతా ఉంటారు ఎందుకో? వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య, యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు. రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే. వాడు ప్లాన్ చేసేలోపు మనం ఏదో చేయాలి మావయ్య. వాడు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి, అది నేను చేస్తాను. వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను. చేసేరా. పట్టుకోరా. చెప్పవే. క్లియర్ గా చెప్పు. మనుషులు వచ్చేస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పమన్నానా? ఏంటి చుట్టూ మనుషులు ఉన్నారండి. భయపడద్దు, నీకేం కాదు, భయపడద్దు. నీకేం కాదు, నేను వస్తున్నాను. సరేనా, లోపలికి వస్తున్నారు. నేను వస్తున్నాను. నాకు చాలా భయం వేస్తుందండి. వాళ్ళు లోపలికి. ఏం కాదు, నువ్వు భయపడద్దు, పిల్లలు భయపడతారు. ముందు పిల్లల్ని తీసుకుని బెడ్రూమ్ కెళ్ళి. ఏం కాదు, నీకేం కాదు, నేను పక్కనే ఉన్నాను. ఇవ్వమని చెప్పానా? మహే, భయపడుతున్నావా? లేదు నాన్న, నాన్న చెప్పేది విను. సరేనా? సరేనా. అమ్మకొని మహేష్ ఇక్కడికి వెళ్తున్నాడు. నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు. భయపడకుండా నేను చెప్పినట్టు ఫోన్ తీసుకెళ్లి వాళ్లకు వినిపించే చోట నించోని నేను చెప్పింది చెప్పు. ఒక్క నిమిషం, వెళ్తున్నాను. ఏమండి ఇలా రండి, పాపతో ఏంటి ఆటలు, రండి. మహేష్ ఎంత అల్లరి చేస్తున్నాడు ఒకసారి చూడండి, త్వరగా రండి. వాడలేక్కడికి. ఏమండి త్వరగా రండి, నేనేం చేయలేకపోతున్నాను, రండి. చెప్పనా, వాడు ఇంట్లో ఉన్నాడు రా. ఎవరన్నా చేసుకోడు రా, ఛాన్సే లేదన్నా, వాడు ఇక్కడే ఉన్నాడు.
వాడి భార్యతో మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడే మమ్మల్ని తరుగుకుంటూ వచ్చాడు, నాకు ఉండే ఛాన్స్ లేదన్నా. తిక్కలోడా, చూడండి భయంగా ఉంది. వాళ్ళు అప్పుడే వెళ్లారు. నేను ఇంట్లో లేనన్న విషయం తెలుసుకుని మళ్ళీ వస్తాను. నాకు భయం వేస్తుందండి. ఇక్కడే ఉన్నాడు రా. అయ్యో, నేను చెప్పేది నిజమన్నా? అక్కడికి వచ్చే ఛాన్సే లేదన్నా. కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మా అన్నా? నా మాట నిజం నమ్మన్నా. పెట్టుకో, నాటకాలాడుతుందా? తలుపు పగలగొట్టండి. అతనే నాటకాలా? అయ్యో, కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు. సరే సరే, కొట్రా కొట్టు, గట్టి కొట్రా. నేను నీతోనే ఉన్నాను, నీకేం కాదు. ఇది కూడా వెళ్ళి పెడగొట్టండి. భయపడద్దు, నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు. ఏ పక్కకెళ్ళ అన్నా, నువ్వు రానా. ఏమండి ఏమండి, రండి ఒకసారి, ఇలా రండి. బాబు బాగా అలర చేస్తున్నాడు. ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఓన్లీ ఎవరో నీ మొగుడేనా? ఏ శేషో, నీ పెళ్ళం పెట్టిన సరిపోటు నువ్వు వినాలా? ఏయ్ మహేష్ వచ్చాడా? లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. మహేష్ గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా. ముందుకేసిన వాళ్ళ గురి పెట్టి కాల్చరా. నీ మూడు వస్తే చెప్పు. ఏ, పది నిమిషాల్లో వస్తారంట, నువ్వే చెప్పేసిల్లు. ఆట్లదు. ఏమైందిరా మావయ్య? పని అవ్వలేదు మావయ్య. నీకు పని అప్పగించాను చూడు, పనికి మాలనోడా. వదిలేసావేంట్రా, వాడికి ఉద్యోగం దొరకకూడదు. వాడు కాల్చున్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడా? ఏసేంట్రా వాడిని? అలాగే నేను ఇంటికి వెళ్లే లోపు వాడిని ఏసేసావనే న్యూస్ రావాలి నాకు. సరే మావయ్య, ఏసేంట్రా పోయే. ఉండ్రా, మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు, వెళ్ళిపోండి. నేను చూసుకుంటాను. రే, ఎక్కడున్నారా? జాగ్రత్త, అందరూ నిద్రలేస్తారు. రే శేషురా, బుజమా తినేసావా? పిల్లలు పడుకున్నారా? సరే, గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా? ఇన్స్పెక్టర్ శేషు గారే మిమ్మల్ని కాల్చారా? ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్లిన మాట నిజమే. అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు, కానీ ఆయన నన్ను కాల్చలేదు. ఆయన చేతిలో ఉన్న తుపాకీ కింద పడి దానంతటా అదే పేలింది. ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే. ఆయన మంచివారే, మేమే తెలియక ఏదో తప్పు చేశాం. ఎన్ని రోజులు మీరే కాల్చారని బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి, గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు. లేదే, అది అబద్ధం. గన్ను నా చేతిలోనే ఉంది. నమస్కారం అయ్యా. హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ అయ్యా నాకు తెలుసు, చెప్పు. అది ఇప్పుడు శేషుయే చూసుకుంటున్నాడు. చాలా కోపంగా ఉన్నాడు మీ మీద, ఎప్పుడేం చేస్తాడో తెలియట్లేదు. అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు, సైలెంట్ గా వెళ్ళిపోండి. మన సేఫ్టీకే చెప్తున్నాను. అయితే ఇద్దరు పోలీసుల్ని తగలబెట్టి ఇంకా బయట తిరుగుతుండా? ఆడు ఎన్ని వేసేలా వేసినా నన్నేం వేకలేడు. అది కాదయ్యా, ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని రెండు రోజులు ముప్పతిప్పలు పెట్టాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేం, పైగా వాడు తిక్కలేడు. ఏమైనా చేయొచ్చు కదయ్యా. నేను చెప్పాల్సింది చెప్పానయ్యా, తర్వాత మీ ఇష్టం. Ah!
ఇల్లంతా పెట్రోల్ ఉందంటే. రేయ్ ఎక్కడ తెచ్చారా? రేయ్ రేయ్ రే బోరా రే బోరా ఎక్కడ తెచ్చారా? రేయ్ రేయ్ రే ఎవరా నువ్వు? రేయ్ చెప్పేది నువ్వు ఏం చెప్తున్నావు?